వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహాజాతరకు దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు. మేడారం గద్దెపైకి సారలమ్మ చేరుకున్నారు. కన్నెపల్లి నుంచి భారీ బందోబస్తు మధ్య సారలమ్మను మేడారం గద్దె మీదకు తీసుకువచ్చారు. సారలమ్మతో పాటే గద్దెలపై పగడితరాజు గోవిందరాజు కొలువు తీరారు. డప్పు చప్పుళ్ళు, కోయల నృత్యాలు, భక్తుల జయజయ ధ్వానుల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమయ్యింది. సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం ఉదయం ఆమె వెలసిన కన్నేపల్లి ఆలయం నుంచే ఆర్భాటంగా మొదలయ్యింది. ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం 7 గంటల దాకా ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకొచ్చిన పూజారి సారయ్య భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు. కన్నేపల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరం దారి పొడవున భక్తులు బారులు తీరి హారతులిచ్చారు. రాత్రి 12:11 సారలమ్మ గద్దెకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం పూనుగొండ నుంచి పడగిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెలపైకి చేర్చారు. అంతకుముందు పడిగిద్దరాజు సమ్మక్క కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మేడారం జాతర 2వ రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గద్దెపైకి రానుంది. సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలవుతాయి. తొలుత మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధి చేస్తారు. మామిడి తోరణాలు కడతారు. శక్తిపీఠాన్ని ఎర్రమన్నుతో వలికి ముగ్గులు వేస్తారు. పూజారులు అడవికి వెళ్లి వెదురువనం ఆడరాలు తెచ్చి గద్దెపై నిలుపుతారు. ఆడరాలను పసుపు కుంకుమతో అలంకరిస్తారు. సాయంత్రం ప్రధాన పూజారి కొక్కర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలకలగుట్ట సమీపంలోకి వెళతారు. అక్కడి నుంచి గుట్టపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళతారు. ఈ పూజా తంతంతా గోప్యంగా జరుగుతుంది. ఆ తర్వాత పూజారి తల్లి స్వరూపాన్ని తీసుకుని కిందకు వస్తున్నట్టు సంకేతమిస్తారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో 3 రౌండ్లు తుపాకీని పేల్చుతారు. గుట్టపై నుంచి సమ్మక్క కిందకు ఎత్తేంచే వరకు గుట్ట కింద ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తారు. ఆటపాటలతో అలరిస్తారు. పూజారులు సమ్మక్క తల్లితో కిందకి దిగిన తర్వాత అత్యంత వేగంగా మేడారం గద్దెవైపు కదులుతారు. దారి పొడవున భక్తులు బారులు తీరి నిల్చుంటారు. మంగళహారతులు పడతారు. సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర మరో స్థాయికి చేరుతుంది. మేడారం మహాజాతరలో సంబరాలు అంబరాన్నంటాయి. జాతరకొచ్చే భక్తులకు వ్యాపారులు ఎన్నో కనువిందు చేసే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. కలర్ఫుల్ లైట్స్తో మేడారమంతా జిగేలుమంటోంది. ఎక్కడ చూసినా ఎల్ఈడి స్క్రీన్స్, ఎగ్జిబిషన్స్, రంగుల రత్నాలు ఏర్పాటు చేశారు. మేడారం జాతరలో ఏర్పాటు చేసిన లేజర్ షో భక్తులను ఆకట్టుకుంటోంది. భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను ప్రదర్శిస్తున్నారు.